మునుగోడు ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న పార్టీలు ఒక పార్టీ ఏమో రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళు మునుగోడును అభివృద్ధి చేయాలనుకుంటే ఎప్పుడు అభివృద్ధి చేసిండకూడదు ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడు ఏ రోజు అభివృద్ధి చేసిండకూడదు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మునుగోడు కనిపించలేదు ఈ నాయకులు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఒక మేనిఫెస్టోనే రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ నాయకులు కేసీఆర్ గారు ఏమో ఐటీ హబ్బు చేస్తాడట రెండు వందల కోట్లు పెట్టి రోడ్లు వేస్తాడట వంద కోట్లు పెట్టి ఐటీ హబ్బు చేస్తారు అంటే ఇక బీజేపీ పార్టీ ఏమో మేము వందల కోట్లు పెట్టి హాస్పిటల్ తెరుస్తామంటున్నారే మరి మీకు ముందు అవసరం కనిపించలేదా హాస్పిటల్ మీకు మీకు ముందు జరగాలని అభివృద్ధి చేస్తారా ఎలక్షన్ వస్తేనే మీకు ప్రజలు కనిపిస్తారు వాళ్ళ అవసరాలు కనిపిస్తాయా అంటే ఏమిటర్థం అంటే ప్రజలు మీకు మనుషుల్లాగా కనిపించడం లేదు ఓట్లు వేస్తే యంత్రాల్లాగా కనిపిస్తున్నారు అంతే కదా ఓట్ల కోసం వేస్తే జిమిక్కులే కదా అంటే ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ ప్రజలను మర్చిపోతారు కదా సిగ్గులే లేకుండా మీకు ఓట్లు వేస్తే కదా గెలిసింది మునుగోడు ప్రజలు కూడా ఓట్లు వేశారు కదా మీకేసారో ఇంకోరిక వేసారో ఓట్ అనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అందరూ వేస్తే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ముఖ్యమంత్రి అయింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రాంతాలకు మాత్రమేనా లేకపోతే రాష్ట్రానికి మొత్తం అలాంటప్పుడు మునుగోడు మీకు ముందు కనిపించలేదా ఇప్పుడు దత్తత తీసుకుంటారట ఇప్పుడు అభివృద్ధి చేస్తారట మరి ఎనిమిది సంవత్సరాలు ఏం చేశారు గాడిదలు కాసారా గుటి గుర్రాలకు పళ్ళు తోమేరా అప్పుడు కనిపించలేదా మీకు అభివృద్ధి చేయాలని ఇప్పుడే అనిపిస్తుందా మీకు అభివృద్ధి చేయాలని సిగ్గుండాలి కదా ఇలా తయారయ్యారు నాయకులు